సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొన్న మధ్యన ఆటో ఎక్కగానే డ్రైవర్ వెనక వైపున వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు సగం ఛార్జ్ మాత్రమే తీసుకోబడును అన్న ఒక బోర్డు పెట్టుందండి. ఏమిటి ఇలా రాసి పెట్టావన్నారు. ఆటో డ్రైవరు తనకి ఎదురైన ఒక సంఘటన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. భోరణ కురుస్తున్న ఒక వర్షపు రాత్రి నిండు చూలాలైన తన భార్యని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు చాలా ఇబ్బంది పడ్డాడట. ఒక ఆటో డ్రైవర్ సహాయపడకపోతే అతని భార్య చనిపోయి ఉండేదట. చేస్తున్న చిరు వ్యాపారంలో నష్టాలొచ్చి అతను స్వయంగా ఆటో నడపాల్సి వచ్చినప్పుడు తనకు తోచిన సహాయం ఇతరులకు చేయాలనిపించి ఇలా చేస్తున్నాను అన్నాడు. ఒక్క ఫోన్ కాల్ ఎవరు చేసినా సరే అతడు వారి ఇంటి వద్దకొచ్చి సహాయం చేసేందుకు వెళ్ళిపోతాడు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు చెప్పుకుందాం. నమస్కారం. మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండికి స్వాగతం. ఎప్పటికప్పుడు అందమైన కళ్ళతో మిమ్మల్ని అలరించే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి సునీత గారు. వారు చూపిస్తారట పేపర్ క్రాఫ్ట్. పేపర్ క్రాఫ్ట్ లో ఈ రోజు వారు మనకి స్నో ఫ్లెక్స్ ని చూపించబోతున్నారు. చూద్దాం అయితే. హాయ్ సునీత గారు. హాయ్ శీల. బాగున్నారండి? బాగున్నానండి. మరి ఈ రోజు మన సకులకు మీరు అంటే పేపర్ క్రాఫ్ట్ లో చూపిస్తా అన్నారు. ఏంటి స్నో ఫ్లెక్స్ అన్నారు? స్నో ఫ్లెక్స్ అంటే ఏంటండి? అంటే యాక్చువల్గా ఇవి పేపర్స్ చేసుకుంటాము. మనకు అవైలబుల్ న్యూస్ పేపర్ అయినా ప్రాబ్లం లేదు. న్యూస్ పేపర్తో కూడా చేసుకోవచ్చు. పిల్లలకి మనం బర్త్డే పార్టీస్ చేస్తాం కదా, ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఓకే, రూమ్ డెకరేషన్ పర్పస్ కి యూజ్ అయ్యే ఐటమ్ అది. దీన్ని మనం స్నో ఫ్లేక్ అంటారు. ఓకే, మరి ఆ ఐటమ్ ఎలా ఉండబోతుందో చూసే ముందు మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్పండి. స్టాప్లర్ అండి, సీజర్, గమ్, సెలోటేప్, పేపర్స్. అంతేనా సునీత గారు? అంతే అండి. చూపిస్తారా మరి ఎలా ఉంటుందో? చూపిస్తాను. ఓకే, మామూలుగా నేను ఇక్కడ ఒరిగామి పేపర్స్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఒరిగామికి యూజ్ చేసే పేపర్స్ యూజ్ చేస్తున్నాను. మామూలుగా న్యూస్ పేపర్స్ తో కూడా చేసుకోవచ్చు. వైట్ పేపర్స్ ఉంటాయి కదా, అది ఏదైనా వేస్ట్ పేపర్ ఏదైనా ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు. అయితే నేను పర్టికులర్ ఒరిగామి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది స్క్వేర్ షేప్ అని ఎగ్జాక్ట్ ఉంటుంది మనకి. దాన్ని మనం ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకో. ఓకే, ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ ఉండాలి. ఇది చేసినప్పుడు ఈ నెయిల్ టిప్ తోని మనం ఇలా ఎగ్జాక్ట్ గా ఇలా అనాలన్నమాట. అంటే షార్ప్గా షార్ప్గా ఉండాలి మనకి. దెన్ మళ్ళీ దీనికి ఇలా ఫోల్డ్ చేయాలి. టూ ట్రయాంగిల్స్ మనకి లాస్ట్ చూసి ఇలా ట్రయాంగిల్ షేప్ కనిపించాలి. ఓకే, అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్లోజ్ ఉంది మనకి. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది క్లోజ్, ఇది ఓపెన్ ఉంది మనకి. అయితే దీనికి ఏంటంటే మనం ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ గా మనకి ఐడియాతోని పెన్ మార్క్ పెట్టుకోవాలి. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో 4 కట్టింగ్స్ తీసుకోవాలి మనం. ఇక్కడ జస్ట్ ఇట్లా ఎక్కువ రాకూడదండి, 4 వస్తే చాలు. అయితే మనం కట్ చేసేటప్పుడు ఇది మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి. క్లోజింగ్ మనం కట్ చేయకూడదు. ఎక్కడైతే ఓపెన్ ఉందో అది కట్ చేయాలి. అక్కడ నుంచి కట్ చేయాలి. ఇలా మనకి అప్పుడు ఇలా వస్తుంది కటింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా స్లోగా ఓపెన్ చేసి ఫస్ట్ ఇలా అనేసేయాలి మొత్తం నీట్గా. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. అప్పుడు మీకు ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలో టేప్ అండి. మనం స్కూల్ పిల్లలకైతే గమ్ పెట్టి చూపిస్తాము, వాళ్ళకి టేప్ పెట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని వాళ్ళకి నేను గమ్ చూపిస్తాను. మనం ఇక్కడ సెలో టేప్ యూజ్ చేస్తాం. కొద్ది కొద్ది ఇలా టేప్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా మనం పెట్టుకోవాలి. ఓకే, డైమండ్ షేప్ మనం పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ సెంటర్ పీస్ ఉంటుంది కదా, ఈ 2 ఎడ్జెస్ ని మనము టేప్ తోని స్టిక్ చేసేయాలి. ఓకే, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేయాలి. ఓవర్లాప్ చేసి గమ్ ఓకే పెట్టేసి ఇలా. ఓకే ఓకే, ఫస్ట్ ఇది ఇలా. మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. రివర్స్ చిప్పాలి. తీసేసి మళ్ళీ దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ టేప్ పెట్టేసేయాలి. టేప్ తో అంటించేసేయాలి. ఇలా ఆల్టర్నేటర్ అన్నమాట. ఇలా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, రివర్స్ మళ్ళీ చేసి మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ చేసి పెట్టాలండి. దెన్ మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ పెట్టాలి ఇలా. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ షేప్ చూస్తే ఇలా రావాలండి. ఓకే,
ఓకే బలే బాగుందండి ఇది మనం సింగిల్ మొత్తం సర్కిల్స్ లాగా అది వచ్చేసింది ఇది మనం సింగిల్ సింగిల్ కూడా ఇలా ఒక 10 చేసుకొని ఒకదానికొక జాయింట్ చేస్తే అది ఒక డిఫరెంట్ హ్యాంగింగ్ లాగా కనిపిస్తుంది హ్యాంగింగ్ లా చేసుకోవచ్చు ఇలాంటి మనం రౌండ్ షేప్ లో చేస్తున్నాం కాబట్టి ఇంకా రిమైనింగ్ మనం తయారు చేసుకోవాలి ఇంకా ఓకే ఫ్లేక్స్ అన్నార కదా అంటే ఒక రౌండ్ షేప్ షేప్ రావడానికి మనం ఇంకా 6 చేయాలి దీనికి మొత్తం ఒక ఫ్లవర్ కి ఎన్ని 6 కావాలి ఒక ఫ్లవర్ చేయాలంటే 6 కావాలి ఆల్్రెడీ నేను 1 చేశాను కదా నేను చేసి తీసుకొచ్చాను చూపిస్తా ఓకే ఇలా 6 పీసెస్ నేను చేశానండి ఓకే ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తాను ఓకేనా सर्कल विड़पे वीटे जॉइंट्स कदा वीट तो मन मल्ल स्टैपर तो फ्लावर చూస్తున్నారు కదా ఒకదానికొకటి ఇలాగా జాయింట్ చేసుకుంటూ పొడవుగా కూడా మనం తయారు చేసుకోవచ్చు కదండి బాగుంటుందండి బాగుంటుంది స్కూల్లో ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా పిల్లలకి అక్కడ కూడా మన క్లాస్ రూమ్ లండి పిల్లల క్లాస్ రూమ్ ని కూడా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చేస్తే మనకి ఇలా సర్కిల్ వస్తుందండి మనం ఏదైనా ఒక సైడ్ ఇలా హ్యాంగింగ్ చేయాలన్నమాట మనకి స్టార్స్ లాగా మనకి ఎంత డిస్టెన్స్ లో చూస్తే అంత గెటప్ వస్తుంది మనం దగ్గర కన్నా దూరం నుండి చూడాలన్నమాట అప్పుడు మీకు ఎగ్జాక్ట్ షేప్ అన్ని ఆ లోపల అవి సర్కిల్ గాను చాలా క్లియర్ కనిపిస్తుంది అన్నమాట బా కనిపిస్తాయా ఓకే అండి బాగుంది మరి ఇది ఇలా కంప్లీట్ చేసినదేమంత చారా తెచ్చానండి చూద్దాం చూడసిలా నేను తీసుకొచ్చాను ఓకే అయితే యాక్చువల్ గా మనం ఇలా మనం ఒక వాల్ కి అలా స్టిక్ చేయాలంటే సెలో టేప్ పెట్టి స్టిక్ చేస్తాం కానీ మనం హ్యాంగింగ్ చేయాలనుకోండి ఇలా ఏదైనా థ్రెడ్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుందండి షేడ్ వచ్చేటట్టు నేను బ్లాక్ అండ్ వైట్ అంటే ఒక వైపు బ్లాక్ కలర్ ఇంకో వైపు వైట్ ఉండేది తీసుకున్నాను అందుకే మీకు టూ షేడ్స్ కనిపిస్తున్నాయి యా ఓకే పేపర్ కి టూ కలర్స్ ఉన్నాయండి ఒక సైడ్ వైట్ ఒక సైడ్ బ్లాక్ దాంతో మనకి ఇలాగా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఓకే సింతా గారు చూసారు కదా సకులు ఈ రోజు మనం పేపర్ క్రాఫ్ట్ లో చక్కగా స్నో ఫ్లేక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం చాలా బాగుంది కదా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా తయారు చేస్తారు చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు థాంక్యూ సో మచ్ సుందర్ గారు థాంక్యూ శీల వెల్కమ్